ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తనపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలంటూ కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. వ్యక్తిగతంగా వెళ్లి సమాచారం పొందడం సాధ్యం కాదంటూ కూడా ఆయన లేఖలో ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. డీజీపీతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలకు లేఖల కాపీలు అయితే పంపించినట్లుగా సమాచారం. ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న చెప్పండి, ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా లేఖ సారాంశం ఏంటి అని అనుకోవచ్చు? అంటే మొదటి ఎన్నికల్లో తనపై ఉన్న కేసుల వివరాలు పూర్తి స్థాయిలో చెప్పాలని బీజేపీకి మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ రాయడం జరిగింది. అందులో ఒక రెండు లైన్లు ఏంటంటే, ఆయన అక్రమంగా ప్రభుత్వం నా మీద కేసులు పెట్టింది, ఈ కేసుల విషయాలు కనుక దాటి పెడితే కనుక ఇప్పుడు రేపు నామినేషన్ ఇచ్చేటప్పుడు కొంత ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది, కాబట్టి కేసుల వివరాలన్నీ మొత్తం నాకు చెప్పాలని ఆయన లెటర్ రాశారు. బీజేపీ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. అంటే నామినేషన్ వేసే టైంలో జనరల్ గా రాజకీయ నాయకులు సంపైన కేసుల వివరాలన్నీ కూడా అడుగుతూ ఉంటారు. ఆ కేసులకు సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. ఈరోజు చంద్రబాబు రాసిన లేకపోవడం అంటే ఒకవేళ ఏమైనా కేసులు ఫైల్ అయి ఉండి దాని విషయాలు కనుక చెప్పకపోతే తర్వాత టెక్నికల్ గా ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో చంద్రబాబు లేఖ డీజీపీకి రాయడం జరిగింది. మరి డీజీపీ నుంచి ఆయనకి ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ వస్తే ఓకే, లేకపోతే తర్వాత చంద్రబాబు ఏం చేస్తారో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని మనం చూడాలి. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.